అస్తం నిన్ను వీడి కారు పార్టీలోకి జాయిన్ అవుతున్నటువంటి జగ్గారెడ్డి గారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు పార్టీ మారుతున్నారు అనే సందేశాలు అయితే సో ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి సో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సంగారెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే సంగారెడ్డి గారు సో మరి పార్టీ మారడానికి గల కారణాలు ఏంటి సో తనకి టీపీసీసీ ప్రెసిడెంట్ పోస్ట్ అయితే వస్తుందని అప్పుడు ఆశించారు కానీ ఆ పదవి అనేది రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన తర్వాత సో నాకు పదవి ఇవ్వకుండా వాళ్ళకి ఇస్తారని చెప్పేసి కొన్ని రోజులు అడిగిన అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి సో అదేవిధంగా సో ఇటీవలి కాలంలో చూస్తున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలకి పూర్తి దూరంగా ఉంటున్నారు సో ఎలాంటి సమావేశంలో పాల్గొనడం లేదు సో అదేవిధంగా ఈ మధ్యలో కేటీఆర్ గారితో కలిసినటువంటి సందర్భం కూడా బయటికి తెలియడంలో అవి పార్టీ మారుతున్నారైతే సంకేతాలైతే సో బలంగా వినిపిస్తూ ఉంది సో మరి సంగారెడ్డి గారు నిజంగానే కాంగ్రెస్ పార్టీని వీడి కారు పార్టీలోకి జాయిన్ అవుతున్నారా లేదనేది మరికొద్ది రోజుల్లో తెలిసా తెలియాల్సి ఉంది సో గతంలో కూడా జగ్గారెడ్డి గారు సో ఆ బీజేపీలోకి వచ్చారు మళ్ళీ బీజేపీలో నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళారు టికెట్ వచ్చి బీజేపీ తరఫు పోటీ చేసి తర్వాత అక్కడ ఓడిపోవడం అక్కడ నుంచి మళ్ళీ కాంగ్రెస్లో చేరారు సో ప్రస్తుతం అయితే ఎమ్మెల్యే కొనసాగుతున్నారు మరి జగ్గారెడ్డి గారు అస్తం వీడి పార్టీలోకి జాయిన్ అవుతున్నారనే సంధే సంకేతాలు అయితే బలంగా వినిపిస్తూ ఉన్నాయి సో సంగారెడ్డి ప్రజలు మరి ఏం కోరుకుంటున్నారు సో మరి సంగారెడ్డి ప్రజలు ఒకవేళ జగ్గారెడ్డి గారు కారు పార్టీలోకి జాయిన్ అయినట్టయితే ఎలా ఆదరిస్తారనేది వేచి చూడాల్సిన సందర్భం అయితే ఎంతైనా ఉన్నది దీని ముఖ్యంగా సో వర్గ వర్గపూర్ అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ పార్టీలో ఇంటర్నల్లో ఒకరికి పడకపోవడం వల్ల మాత్రమే ఇలాంటి డిసిషన్స్ అయితే తీసుకుంటున్నారు సో జగ్గారెడ్డి గారు జగ్గారెడ్డి గారు కాదండి తనతో పాటు మరికొంతమంది నేతలు కూడా త్వరలో కారు పార్టీలో భారత రాష్ట్ర సమితిలో జాయిన్ అవుతున్నారనే సమాచారం అయితే ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో